మూడు మ్యాచుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి కారణమైన మనీష్ పాండేపై ఆ జట్టు అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా మనీష్ పాండేపై మీమ్స్, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. గత వేలంలో మనీష్ పాండేను రిలీజ్ చేసేసి ఉంటే హైదరాబాద్కి 11 కోట్లు మిగిలేవని, ఆ ధరకు గ్లెన్ మ్యాక్స్వెల్, క్రిస్ మోరిస్ లాంటి వాళ్లు వచ్చేవారని, ఇక సన్ రైజర్స్ను ఆ దేవుడే కాపాడాలి అని ఒకరు కామెంట్ చేయగా, మనీష్ శంకర్లను ఆడిస్తూనే ఉండండి, తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయొద్దు, కేన్ మామనైతే అస్సలు ఆడనివ్వకండి, అద్భుతమైన ఆట, వండర్ఫుల్ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. మనీష్ పాండే ఇలా ఆడుతున్నప్పుడు ప్లే ఆఫ్స్ విషయం మర్చిపోండి, చెత్త ఎంపిక, బలహీనమైన మిడిల్ ఆర్డర్ ఉందని తెలిసి కూడా అనుభవం లేని ఆటగాళ్లకు అవకాశం ఇస్తున్నారు, ప్రతిభావంతులైన ఆటగాళ్లను ఇలాగే డగ్అవుట్లో కూర్చోబెట్టండి అంటూ మరొక ఫ్యాన్ ఫైర్ అయ్యారు. ఇవే కాదు, ఇంతకంటే దారుణమైన ట్రోలింగ్స్ జరుగుతున్నాయి మనీష్ పాండేపై. అయితే టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మనీష్ పాండే ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్కు కీలక ఆటగాడు. ఓపెనర్లు విఫలమైనా తన అద్భుత ఆటతో హైదరాబాద్కు ఎన్నో విజయాలందించాడు. భారీ లక్ష్యం ముందున్నా ఎలాంటి బెరుకు లేకుండా షాట్లు ఆడుతూ జట్టును గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ గతంలో జరిగాయి. ప్రస్తుతం మనోడి పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ కీలక సమయంలో అవుట్ అయిపోతున్నాడు. ఐపీఎల్ 2021లో సన్ రైజర్స్ ఆడిన 3 మ్యాచుల్లోనూ ఓటమికి కారణం మనీష్ పాండేనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దీంతో SRH ఫ్యాన్స్ అయితే అతడిపై మరీ మండిపడుతున్నారు. సీజన్ తొలి మ్యాచ్లోనే కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో సన్ రైజర్స్ ఓటమి పాలైంది. ఆ మ్యాచ్లో డాట్ బాల్స్ మరీ ఎక్కువగా ఆడాడు మనీష్. ఒకవేళ మనీష్ పాండే బౌండరీలు బాదుంటే సన్ రైజర్స్ మ్యాచ్ గెలిచేదే. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన 2వ మ్యాచ్లో కూడా ఆరెంజ్ ఆర్మీ ఓడిపోయింది. ఈ మ్యాచ్లో మనీష్ పాండే 39 బంతుల్లో 38 పరుగులు మాత్రమే చేశాడు. అవసరమైన సమయంలో ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడు. డాట్ బాల్స్ ఎక్కువగా ఆడుతూ జట్టు ఓటమికి కారణమయ్యాడు. ఇక శనివారం ముంబై ఇండియన్స్ పై కూడా 13 పరుగుల తేడాతో ఆరెంజ్ ఆర్మీ ఓడిపోయింది. బేస్టో అవుట్ అనంతరం క్రీజులోకి వచ్చిన మనీష్ పూర్తిగా నిరాశపరిచాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ సారథికి అండగా నిలవాల్సిన సమయంలో పేలవ షాట్ ఆడి వెనుతిరిగాడు. 7 బంతుల్లో 2 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఒకవేళ మనీష్ పాండే వార్నర్ కు సహకరించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఈ క్రమంలో మనీష్ పాండేపై విపరీతంగా ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ మ్యాచ్ లో అయినా మనీష్ పాండే విజయ్ శంకర్ని తీసుకోవద్దని చెప్పి సన్ రైజర్స్ ఫ్యాన్స్ యాజమాన్యానికి గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.